200 ఏళ్ళు మనల్ని పరిపాలించిన వాడికి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరిపాలించబోతున్నారు మీరు అనేది నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఫ్యూచర్ క్యాండిడేట్స్ ప్రోగ్రామ్ అని పార్టీ కొందరిని ఐడెంటిఫై చేసి వారిని ఫ్యూచర్ లీడర్స్ గా నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ కి చేసిన దానిలో సడన్ గా పార్లమెంట్ లోకి అడుగు పెట్టలేదు అనిపించింది మీకు? ఇది నాకు మొట్టమొదటిసారిగా 1989 నాకు కూడా 11 ఏళ్ళు. మా బంధువు మీరు కాబోయే ఎంపీలకు ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి నాకు ఇంకా విచిత్రంగా ఉంది. సో మా లేబర్ పార్టీలో కొంత ఇండియన్ కమ్యూనిటీ దూరం అవుతుంది అనేది ఒక కొంచెం ఇంత అగ్రెసివ్ పాలిటిక్స్ లో ఉన్నది కదా, మరి ఇప్పుడు అక్కడ ప్రధానమంత్రిని కలిసారా? అక్కడ ప్రధానమంత్రి ఎప్పుడు మారుతాడని మేము చూస్తున్నాం. మధ్య కాలంలో లండన్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎడ్యుకేషన్కి స్టూడెంట్స్, ఎందుకు ఏంటి అక్కడ అంత స్పెషాలిటీ? ఒకసారి మన పీజీ అయిపోగానే 2 ఇయర్స్ వర్క్ చేసుకునే వీసా ఇస్తున్నారు. దాంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నారు? అందుకే మనకు యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, మనకి ఇంట్రెస్ట్ ఉన్నాయి కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా ప్రతి మనిషికి తనకి ఇంట్రెస్ట్ ఉన్నాయి కస్టమైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఇది సింపుల్ భాషలో చెప్తే ఇది చాలా సింపుల్గా మంచిగా ఉంది, కానీ ఇది ఎలక్షన్స్లో తీసుకోండి. మీరు పీవీ గారిని ఎలా చూస్తారు మీరు, ఆయన గురించి ఎట్లా ఉంది మీ ఒపీనియన్? ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫర్ మీ పీవీ గారు అండి. సరే, ఒక రకంగా ఏంటంటే మోడీ వచ్చినప్పుడు ఏదో గొడవ చేస్తారేంటి మీరు? మీరు ఏంటి, ఏ పార్టీ మోడీకి అగైనిస్టా? మీరు ఆయనకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఈవెంట్ అటెండ్ కావడానికి నేను వెళ్ళాను. అక్కడ మనకు తెలంగాణకు సంబంధించిన ఒక వ్యక్తి, మన కామన్వెల్త్ కంట్రీస్ అన్నింటినీ వీళ్ళందరికీ కలిపి కొన్ని పాలసీస్ డెవలప్ చేసే పనిలో కూడా ఉన్నారు, ఏంటి అవన్నీ? ఫస్ట్ కామన్వెల్త్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే రెండు రీజన్స్. ఒకటి, మీరు అక్కడ చూసారు ఇక్కడ చూసారు కదా, ఎట్లా ఉంది మన ఇండియా? ఇది అంతా పీవీ గారు అప్పుడు చేసిన లిబరలైజేషన్ ఉంది చూసారు, 91 నుంచి 96 పీరియడ్, దాని ఇంపాక్ట్ తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ఉంది? ప్రశాంత్ కిషోర్ లాగా రాజకీయ వ్యూహకర్త అట్లా ఎవరైనా ఉంటారా? మీరే చేసుకుంటారా? ఆయన్ని ఆల్టర్నేటివ్ అయ్యే ఛాన్స్ ఉండే అనమాట, అంత అది కాలేదు. ఇప్పుడు పిఎం క్యాండిడేట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడా? ఇది చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.